హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్నూన్ పడుకొని లేచాక చాలా ఆకలి ఉంటుంది కదా, అలా ఆకలితో లేచా, ఫుడ్ తినాలి అనిపించలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మా నాన్న తెచ్చిన కజ్జాయ అని పనసపండు కనిపించింది. ఇంట్లో కట్ చేయడానికి ఎవరు లేరు, సరే మనమే ట్రై చేద్దామని ఆయిల్ పూసుకొని ట్రై చేస్తే ప్లేట్ నిండుగా ముచ్చాలు వచ్చాయి. ముచ్చాలని ఎందుకు అంటున్నా అంటే ముచ్చాల కోసం కష్టపడినట్టే ఉంది. మరి పనసపండు వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, అందువల్ల సైట్ వచ్చే చాయిసెస్ తక్కువ ఉంటాయి, రేచికడి ప్రాబ్లం తగ్గిస్తుంది. విటమిన్ సి ఉంటుంది, దానివల్ల జుట్టు హెయిర్ స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఇందులో కాల్షియం ఉంటుంది, దీనివల్ల ఎముకలకు ఎనర్జీ ఇస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు హెల్ప్ చేస్తుంది. పనసపండు టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇన్సులిన్ తీసుకున్న దాంతో ఈక్వల్ గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ఏజ్ వాళ్ళే తినాలి, ఆ ఏజ్ వాళ్ళే తినాలి అని ఏం లేదండి, ఏ ఏజ్ వాళ్ళు తిన్నా అరుగుతుంది. స్కూల్ నుండి వచ్చిన చిన్నపిల్లలకి పిజ్జాలు బర్గర్లు అనుకుంటూ జంక్ ఫుడ్ ఇవ్వడం కంటే ఫ్రూట్స్ ఇవ్వడం చాలా మంచిది, హెల్దీగా పెరుగుతారు. పండు తిన్నాక సీడ్స్ పడేయకండి, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.